ఇది ఈరోజు శాసనసభలో ప్రాజెక్టులు కేఆర్ఎంబికి అప్పచెప్పమని మేము తీర్మానాన్ని ప్రవేశపెడుతున్నామని ఈరోజు కాంగ్రెస్ పార్టీ ముందుకు రావడం అంటే డెఫినెట్గా ఇది తెలంగాణ ప్రజల విజయం, బీఆర్ఎస్ పార్టీ విజయం. మేము రేపు నల్లగొండలో సభ పెట్టినాం గనక, ఇవాళ ముందు రోజే సభలో తీర్మానం పెట్టి వాళ్ళు చేసిన తప్పులను సవరించుకున్నందుకు సరే ఒకటైతే సంతోషం. అట్లీస్ట్ ఇవాళ మేము గొంతెత్తి నల్లగొండలో సభ పెట్టినందుకు ప్రభుత్వం స్పందించి మేము ప్రాజెక్టులు అప్పచెప్పబోము అని ఒక తీర్మానం చేయడం అనేటువంటిది మేము దానికి సంతోషం వ్యక్తం చేస్తున్నాం. అయితే తీర్మానం గురించి మాట్లాడేదకు ముందు అందులో ఒక రెండు మూడు అంశాలు తీర్మానంలో మాకు సీరియస్ అబ్జెక్షన్స్ ఉన్నాయి. అదర్వైజ్ ప్రాజెక్టులు అప్పచెప్పబోము అనేటువంటి దాన్ని మాత్రం మేము స్వాగతిస్తున్నాం. ఇది ఈరోజు శాసనసభలో ప్రాజెక్టులు కేఆర్ఎంబికి అప్పచెప్పమని మేము తీర్మానాన్ని ప్రవేశపెడుతున్నామని ఈరోజు కాంగ్రెస్ పార్టీ ముందుకు రావడం అంటే డెఫినెట్గా ఇది తెలంగాణ ప్రజల విజయం, బీఆర్ఎస్ పార్టీ విజయం. మేము రేపు నల్లగొండలో సభ పెట్టినాం గనక ఇవాళ ముందు రోజే సభలో తీర్మానం పెట్టి వాళ్ళు చేసిన తప్పులను సవరించుకున్నందుకు సరే ఒకటైతే సంతోషం. అట్లీస్ట్ ఇవాళ మేము గొంతెత్తి నల్లగొండలో సభ పెట్టినందుకు ప్రభుత్వం స్పందించి మేము ప్రాజెక్టులు అప్పచెప్పబోము అని ఒక తీర్మానం చేయడం అనేటువంటిది మేము దానికి సంతోషం వ్యక్తం చేస్తున్నాం. అయితే తీర్మానం గురించి మాట్లాడేదకు ముందు అందులో ఒక రెండు మూడు అంశాలు తీర్మానంలో మాకు సీరియస్ అబ్జెక్షన్స్ ఉన్నాయి. అదర్వైజ్ ప్రాజెక్టులు అప్పచెప్పబోము అనేటువంటి దాన్ని మాత్రం మేము స్వాగతిస్తున్నాం.